మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి వల్లబా ఆ పూలమాల గాయత్రి యొక్క ఫోటోకి వేసే వల్లబా అని తిలోత్తమ అంటోంది దాంతో వల్లబా వెంటనే ఆ పూలమాలని గాయత్రి దేవి ఫోటోకి వేసేస్తాడు దాంతో నైన్యీ విషయాలు అందరూ టెన్షన్ పడుతూ చుట్టూ చూసుకుంటూ ఉంటారు ఉన్నట్లుండి గాలి వచ్చి కర్టన్లు గాలికి ఊగుతూ ఉంటాయి అప్పుడే పావన్మూర్తి కర్టన్లు మళ్ళీ ఓగుతున్నాయి అహో ఏదో జరగబోతోంది నాకు చాలా భయమేస్తుంది అని పావన్మూర్తి కేకలు పెడుతూ ఉంటాడు వీళ్ళకి మూడింది బాబాయ్ అందుకే వీళ్ళు పూలమాల వేసి ఇలా చేస్తున్నారు అని హాసిని అంటోంది అప్పుడే గాయత్రి పాప మళ్ళీ నిద్రలోకి జారుకోగానే గాయత్రి పాపలోనే గాయత్రీదేవి ఆత్మ బయటికి వచ్చేస్తుంది ఇక నైనిక్ కూడా దేవి ఆత్మ వచ్చేస్తుందని అర్థమైపోతూ చుట్టూ చూసుకుంటూ ఉంటే అప్పుడే గాయత్రీదేవి ఆత్మ నైని దగ్గర వచ్చి నిలబడి చెప్పొద్దు నైని అని అనగానే వైపు నైని షాకింగ్గా చూస్తూ ఉంటుంది నయిని నేను పునర్జన్మ ఎత్తిన తర్వాత నా రూపాన్ని గుర్తుపట్టలేక నేను ఆత్మగా వచ్చి తన ముందు నిలబడితే అప్పుడు తన కుడి చేత్తో నాపై దాడి చేయాలని తిలోత్తమ ఇదంతా చేస్తోంది అని గాయత్రీదేవి చెప్పటంతో అప్పుడే నైని తిలోత్తమ గ్లోజు ఉన్న చేయి వైపు చూస్తూ ఉంటుంది నన్ను చూపించునైని తిలోత్తమకి నన్ను చూపించునైని అని దేవి చెప్తోంది అప్పుడే నయని అద్దం పట్టుకొని అత్తయ్య ధైర్యంగా ఈ అద్దం వైపు చూడండి అత్తయ్య మీకు ఏం కనిపిస్తోందో చూడండి అత్తయ్య అని నయని చెప్తుంది తిలోత్తమ భయపడిపోతూ అద్దం వైపు చూడగానే అద్దంలో గాయత్రీ దేవి ఆత్మ కనిపిస్తూ ఉంటుంది దాంతో తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటత్తయ్య ఏం చూసి భయపడుతున్నారు వస్తుందా అని నయని అంటుంది అప్పుడే గాయత్రీదేవి ఆత్మ వణికిపోతున్న తిలోత్తమ పక్కనే నిలబడి చెవి దగ్గరికి వచ్చి నువ్వు చూస్తున్నది నన్ను కాదు తిలోత్తమ నీ చావుని అని చెప్తూ ఉంటే గాయత్రీదేవి మాటలు విని తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది గాయత్రీదేవి తిలోత్తమ ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తుందా ఇప్పుడు గంటలమ్మ వచ్చి ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం